కేఎల్ యూనివర్సిటీ వారికి హెచ్చరిక చేస్తున్నాం. ఏదైతే మురుక్కాలలు ఉన్నాయో ఆ మురుక్కాలలు ఏ మేరకైతే ఉన్నాయో ఈ 30 అడుగుల 25 అడుగుల ఎంత ఉంటే అంత వదిలేసి వాటిని ఆక్రమించున్నావు. వాటిని వదిలేసి నువ్వు తత్మ స్థలాల్లో ఉండాలి. వాటి మీద నువ్వు కట్టినటువంటి బ్రిడ్జిలన్నిటిని కూడా నీళ్లు పోయేదానికి వీలుగా తొలగించాలి. అట్లా తొలగిస్తే రైతులకు కేఎల్ యూనివర్సిటీకి తగద ఉండదు. అలా కాని ఎడల రైతులే తొలగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి రైతులందరూ కూడా హెచ్చరిక చేస్తున్నారు. నేను నా తరపు నుంచి కూడా ఈ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తున్నా. వెంటనే వీటిని తొలగించాలా. నీళ్లు మురుగు పొలాల్లో నుంచి వేగంగా తీసేటట్టుగా అవకాశం కల్పించాలని చెప్పి యాజమాన్యానికి నేను హెచ్చరిక చేస్తున్నా. అంటే రైతులందరూ వెళ్ళి చూస్తారండి, వాళ్ళ డౌట్లే క్లారిఫై చేసుకుంటారు అంతే. పదమూడో తారీఖు నుంచి రైతులందరూ కూడా ఈ వర్షాలకి ఓ రకంగా రాత్రిపూట నిద్రపోని పరిస్థితి ఉంది. అన్నం కాడ కూర్చుంటే సహించని పరిస్థితి ఉంది. ఎందుకు చిన్నోడే పంట పాడే పోతుండే పెట్టుబడి పెట్టాం, ఏంటి పరిస్థితి అయోమయ పరిస్థితిలో ఉంది. ఈ లోపలికి ఎక్కువ మంది రైతులు సహకారంతో
14వ తారీఖు నుంచి చేసిన ఆందోళన ఫలితంగా గాని యూనివర్సిటీ వాళ్ళకి ఒక హెచ్చరిక చేశాం, ముగ్గురు మీద కేసులు వేస్తాం యూనివర్సిటీ ఈ విధంగా డ్రైనేజీ మీద అడ్డం కడతానికి ఒకటి, రెండు డ్రైనేజీ బోర్డు కళ్ళు మూసుకుని కూర్చోటం ఈ ఆక్రమణ తొలగించకుండా, రెండు మూడు ఆర్ఎండ్బి వాళ్ళు రోడ్డు అడ్డంగా కలవట్లు లేకుండా రోడ్డు వేశారు, నామ్స్ పాలవలేదు, వీళ్ళ మీద కేసు వేస్తామన్న తర్వాతే యూనివర్సిటీ వాళ్ళు కదిలేరు తప్పితే, అంతకుముందు పూసీ పళ్ళ కూడా లేదు ఇక్కడ, శాంతమ్మ భూమి కాడ అడ్డం ఉంది, శాంతమ్మ భూమి కాడ అడ్డం ఉందని చెప్పి శాంతమ్మను చూపించారు తప్పితే ఈ ఈ దరిద్రం అంతా ఏమీ లేదు, మిస్టర్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది అని చెప్పి చెప్పారు, గ్రీన్గా లేకపోతే మేము తీపిస్తామని చెప్పి కూడా చెప్పారు. అన్న మనుషులు అడ్రస్ లేకుండా పోయారు, 15వ తారీఖు లోపలికి వచ్చి హెచ్చరిక చేసిన తర్వాతే ఈ నామమాత్రంగా మట్టి తీసి పక్కనేశారు, ఇది ఇంకా మన మన ముంపుకి పరిష్కారం కాలేదు. ఇప్పుడు మన మధు గారు నిజంగా చెప్పాలంటే మనందరి తరఫున చాలా అభినందించాల్సిన విషయం ఇవ్వాలి, మధు గారు ఇంతమంది వచ్చారు సుచారు పోయారు కానీ దీని శాశ్వత పరిష్కారం ఆలోచిద్దామనే వాళ్ళు ఎవరూ లేరు, దీని శాశ్వతంగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి మురుగు పరిష్కారం కోసం, ఈ మండలంలో చాలా మురుగు సమస్యలు ఉన్నాయి, పాతూరు కాడ నుంచి చెరాబూరు అటు మెల్లెంపూడి అటు రామచంద్రపాలెం కొండూరు దాకా కాలువ ఒకటి ఉంది, ఈ మురుగు సమస్య పరిష్కారం కోసం రేపు 21వ తారీఖున మధు గారు చొరవ తీసుకుని అనౌన్స్ చేశారు కనుక ఆ రోజు అందరం పోగై ఒక కమిటీకి ఏర్పడి దీన్ని సర్వే చేపించి హద్దులను నిర్ధారణ చేసి ఈ కాలువని పక్కాగా డ్రైన్ నిర్మాణం చేపట్టేదాకా ఈ ఆందోళన కొనసాగించకపోతే మనకి ఇట్లాంటి సమస్య భవిష్యత్తులో కూడా మళ్ళీ పునరావృతం అయింది. ఈ కాలువ వాళ్ళకి ఆదరణ ఇదన్న భూములు ఉండేవి కనుక రాకపోకలకు మనమే అభ్యంతరం పెట్టాం, కానీ మన నీళ్లు పోవడానికి వీలుగా ఇట్లా బాగా ఎత్తుగా కలవట్లు కట్టుకుని పోదేదానికి మనకేమీ అభ్యంతరం లేదు, ఆ విధంగా చేసుకోకపోయేటట్టయితే లీగల్గా కూడా పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మీరందరూ కూడా తెలియజేస్తూ 21వ తారీఖున మొత్తం ఈరోజు 1000 ఎకరాలకు సంబంధించిన రైతులు, 1000 ఎకరాలకు సంబంధించిన రైతులు దరిదాపుగా 500 మంది ఉన్నారు ఇక్కడ, అరెకరం ఉండాళ్ళు, పాతి సెంటర్ ఉండాళ్ళు మొదలుకొని 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండాళ్ళు కూడా ఉండాలి, 10 ఎకరాలు ఉండాళ్ళు ఏళ్ళ మీద లెక్క వేయచ్చు కానీ ఎకరం అరెకరం 2 ఎకరాలే ఎక్కువ, వీళ్ళందరూ కూడా వచ్చి ఈ సమావేశాన్ని చేయప్రాంతం 21వ తారీఖు సమావేశాన్ని చేయప్రాంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మధు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.